ఆశా ఇప్పటికే ప్రీతి మృతి చెందిన తర్వాత కూడా అటు తెలంగాణ రాష్ట్రంలో మంత్రులు కూడా స్పందించారు. ఇంత ముఖ్యంగా కొడకండ్ల జనగామ జిల్లాకు చెందిన వారసు కావడంతో కూడా స్థానిక వరంగల్ ఉమ్మడి జిల్లా చెందిన మంత్రులు సత్యవతి రాథోడ్, ఎర్రవెల్లి దయాకర్ రావు కూడా స్పందించారు. తను నిజంగా కోలుకొని వచ్చి తను వైద్య సేవలు అందిస్తున్నాడని భావించినప్పటికీ కూడా తను మృతి చెంది రావడం కూడా అత్యంత బాధాకరం అంటూ కూడా అటు మంత్రులు సత్యవతి రాథోడ్, ఎర్రవెల్లి దయాకర్ రావు కూడా ఇప్పటికే తమ కుటుంబ సభ్యులకు సానుభూతి తెలియజేస్తారు. అయితే మరోవైపు ఇటు విద్యార్థి సంఘాలు భారీగా ఇటు ప్రతిపక్ష విద్యార్థి సంఘాలు ప్రతిపక్షానికి సంబంధించినటువంటి బీజేపీ కాంగ్రెస్ నేతలు కూడా వచ్చే అవకాశం ఉన్నట్టు కూడా ప్రస్తుతం అయితే పోలీసులు బందోబస్తు అయితే నిర్వహిస్తున్నారు. మరి కొద్దిసేపట్లోనే ఆ ప్రీతికి సంబంధించిన అంత్యక్రియలు కూడా ఏర్పాట్లు అయితే సాగుతున్నాయి. మరి 2 గంటల్లోనే ఈ యొక్క ప్రీతి అంత్యక్రియలు కూడా అయ్యే అవకాశం కనిపిస్తుంది. అయితే ప్రీతిని చూడడానికి కూడా అటు తెలంగాణ వ్యాప్తంగా వైద్య వర్గాలు కావచ్చు, దానికి సంబంధించినటువంటి విద్యార్థి సంఘాలు కూడా వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. దీనికి తగ్గట్టుగానే ఎటువంటి అవాంఛనీయ ఘటన జరగకుండా ఇప్పటికే పోలీసులు అయితే భద్రత నిర్వహిస్తున్నారు. మరోవైపు ప్రీతి ఒక మంచి ఇంటెలిజెన్స్ స్టూడెంట్, తను యూపీఎస్సీ కూడా వెళ్ళడం జరిగింది. అట్లాంటి ఇంటెలిజెన్స్ స్టూడెంట్ ఆత్మహత్య తనకు పురికొల్పే విధంగా చేసినటువంటి వైద్య అధికారులపై చర్యలు తీసుకున్నటువంటి మరొకసారి ఆందోళనకు నిర్వహించే అవకాశం కూడా పూర్తి స్థాయి కట్టుదిట్టమైన భద్రత అయితే గిన్నెతనాలు కొనసాగుతాయి. ప్రీతికి సంబంధించి ఇప్పటికే గాంధీనాయక్ గారు కూడా ఉద్యమ నాయకుడు గాంధీనాయక్ గారు వచ్చారు, నివాళులు అర్పించే పరిస్థితి. అయితే ఏం జరిగింది, అసలు ప్రీతి విషయం లోపల ఏం జరిగింది, ప్రభుత్వం ఏం చెబుతుంది ఒకసారి వారు నడిపిస్తున్నారు చెప్పండి. విద్యా కుసుమంగా ఉన్నటువంటి గిరిజన విద్యార్థి రేపు పొద్దున 1000 మందికి సేవ చేసేటువంటి వైద్యురాలుగా రాబోయే తనకు తానుగా ఆత్మహత్య చేసుకోవడానికి అసలు ఎట్లా చూస్తారు? ఇప్పుడు మా ప్రీతి అనే అమ్మాయి తనకు తానుగా ఆత్మహత్య చేసుకునే అంత తెలియదు కాదు. మా అమ్మాయి యొక్క తెలివితేటలను, ఆమె యొక్క టాలెంట్ ను చూసి ఏదైతే సైఫ్, దానితో పాటు వారికి కొంతమంది తోడుగా ఉండి సూపరింటెండెంట్ మరి హెచ్ఓడి అంతా కలిసి కక్ష కట్టి మా అమ్మాయిని బలవంతంగా ఆమెను శిలైని ఎక్కించి చంపే ప్రయత్నం చేసి మాటికి ఆ సైఫ్ టీం మరియు అదేవిధంగా ఏదైతే కాలేజ్ సూపరింటెండెంట్ హెచ్ఓడిల వాళ్ళ ప్రోద్బలం తోటి ఆ సైఫ్ అనే అతను బలవంతంగా ఇంజక్షన్ ఇచ్చి ఆ మా అమ్మాయిని ఇలా పుట్టబెట్టినాడు. కానీ ఆత్మహత్య అనేది హత్య ముమ్మాటికి కాలేజ్ యాజమాన్యం మరియు ఏదైతే సైఫ్ అనే టీం హత్య చేయడమే జరిగింది. కానీ ఆత్మహత్య అనేది ఆమె ఏ కోణంలో చూసినా కూడా ఒక ధైర్యవంతురాలు, ఒక గిరిజన కుసుమం. ఇలా మా యొక్క తండాలో ఇప్పటి వరకు ఎంబీబీఎస్ డాక్టర్ లేరు. ఒక మా అన్న ఒక చిన్న చిరు ఉద్యోగం, కానిస్టేబుల్ ఉద్యోగం చేస్తూ తనకుండే ఏదైతే మీరు చూస్తున్నారు, ఇక్కడ ఆయనకి ఇల్లు కూడా లేదు. ఇక్కడ ఉన్న ఆయన పాలకు వచ్చిన 3-4 ఎకరాల భూమి కూడా అమ్మి పిల్లలకు చదివిపిస్తే ఇవాళ చేతికొచ్చిన ఒక వృక్షం ఇవాళ ఆ రకంగా వాళ్ళు పుట్టిన పెట్టుకోవడం ఇది దురదృష్టకరం. ఎందుకంటే ఇవాళ ఏదైతే సైప్ అనే టీం ఏదైతే ప్రభుత్వం నిజ నిర్ధారణ చేసి ఎవరైతే ఆ ప్లేస్ లో సూపరింటెండెంట్ ఉన్నా హెచ్ఓడి ఉన్నా ఆ సైప్ ను ఎన్కౌంటర్ చేస్తున్నాయి. కానీ మా గిరిజన జాతికి, మా గిరిజన పిల్లలకు భరోసా ఉంటది. మొన్న ఈ అమ్మాయి సంఘటన జరగంగా నవీన్ అనే మా ఒక అబ్బాయిని ఏ రకంగా ఇవాళ గిరిజనులు అంటే ఇవాళ అగ్ర కులాల వారికి తులకనైతున్నాం. మా గిరిజన సమాజం కనుక కళ్ళు తెరిస్తే ఎక్కడికక్కడ విధ్వంసాలు ద్వంసాలే జరుగుతాయి కనుక మా అమ్మాయికి తీరని లోటు ఇవాళ మా కుటుంబానికి కానీ వాళ్ళ తల్లిదండ్రులకు కానీ ఇవాళ యావత్ గిరిజన సమాజానికి తలెత్తుకుని బతకాలంటే ఇవాళ ఏ రకంగా బతకాలి. ఏదైతే ప్రభుత్వం చేసే పనులు చేస్తున్నది, కానీ ఈ తక్కువ జాతి అని హేళన చేస్తూ ఏదైతే గిరిజన జాతి నువ్వు రిజర్వేషన్లు వచ్చినావని హేళన చేస్తూ ఏదైతే మా అమ్మాయిని పొట్టన పెట్టుకున్నారు, వాళ్ళను కఠినాతి కఠినంగా శిక్ష పడడమే కాగా ఎన్కౌంటర్ ఏదైతే మనకు సజ్జనాలు ఏ రకంగా ఎన్కౌంటర్ చేసిందో ఆ రకంగా ఆ యొక్క అమ్మాయిని బలవంతంగా ఇవాళ ఒక మనిషికి 2 చేతులు ఉంటాయి, మా ప్రతి కూడా 2 చేతులు ఉన్నాయి. ఆమె తన సూది తాను ఎట్లా ఏ రకంగా ఒక చేత ఎట్లా పడుతున్నాయి నరం దొరికే పరిస్థితులు కనుక ఆమె సూది ఆమె ఎట్లా ఇచ్చుకుంటది ఏ రకంగా ఆత్మహత్య చేసుకుంటది. మాటికి ఇది హత్యనే కావాలని పథకంతో హత్య చేస్తుంది కనుక వారిని ఎన్కౌంటర్ చేయాలి. ఆ రకంగా అయితేనే మా యొక్క జాతి క్షమిస్తుంది, వాళ్ళను ఎన్కౌంటర్ చేస్తూ ఆ కుటుంబానికి ఏదైతే ప్రభుత్వం ఏ విధంగా ఆదుకోవాలో ఆ విధంగా ఆదుకొని ఆ కుటుంబంలో ఒకరి కాదు ఇద్దరికి ఉద్యోగాలు ఇవ్వాలి. కుటుంబంలో ఒకరి కాదు ఇద్దరికి ఉద్యోగాలు ఇచ్చి ఆ కుటుంబానికి బాసటగా మన కేసీఆర్ మన ప్రభుత్వం ఏదైతే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇలా బాసటగా ఉండాలని నేను మా నా తండాలో ఏదైతే గిర్ని తండ అనేది నా తండే కనుక మా తండే కనుక మా తండలో ఇంతటి దురదృష్ట సంఘటన జరగడం యావత్ ప్రపంచాన్నే ఒక పీజీ స్టూడెంట్, ఒక ఎంబీబీఎస్ డాక్టర్ కరోనా టైంలోనే 2 సంవత్సరాలు బృహత్తరంగా తన ప్రాణాన్ని కూడా లెక్క చేయకుండా కరోనా సమయంలో వారి డాక్టర్ గా అనేక సేవలు చేసిన ప్రీతి ఆ యొక్క ఆత్మకు శాంతి చేకూరాలని వారి కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ ఇవాళ
మా ప్రతి కుటుంబంలో ఇద్దరికి ఉద్యోగాలు ఇవ్వాలి. ఎందుకంటే ఇద్దరు అమ్మాయిలు ఉన్నారు, ఒక అబ్బాయి ఉన్నారు. కనుక ఏదైతే గౌరవ ముఖ్యమంత్రి గారు మనసున్న మహారాజు, కనుక ఆ కుటుంబంలో ఇద్దరికి ఉద్యోగాలు ఇస్తే ఇది ఒక చరిత్రలో నిలిచిపోయే కేసీఆర్ గా పేరుంటుందని నేను అనుకుంటున్నాను. 22వ తారీఖున తను సూసైడ్ అటెంప్ట్ చేసిందని అనుమానాలు ఉన్నాయి. అదే రోజు సూపరింటెండెంట్ హెచ్ఓడి కూడా ప్రెస్ మీట్ పెట్టి తను సూసైడ్ అటెంప్ట్ చేయలేదు, ఎటువంటి ఇంజక్షన్ వేసుకోలేదు, తను వ్యాధులు ఉన్నాయి, తనకు మందులు వాడుతున్నాయని వ్యాఖ్యానించింది. దీన్ని ఎట్లా చూడదు? ఆత్మహత్యను పక్కదారిన పట్టించేందుకే వారు చేస్తున్న ప్రయత్నం. కనుక ఆమెకు ఎలాంటి వ్యక్తిగత లోపాలు లేవు, వ్యక్తిగత వ్యాధులు లేవు. కనుక దీన్ని తప్పుదోవ పట్టించే క్రమంలో ఆ యజమాన్యం ఏదైతే స్కూల్ ఏదైతే కాలేజీ కేఎంసి కాలేజీలో వాళ్ళు కావాలని హత్య చేసిన తర్వాత తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారు. నేను చూడాలకు ఒక మనవి చేస్తున్నా, మీరు తోటి విద్యార్థినులు, ఇవాళ మా ప్రీతికి జరిగింది, రేపు ఈ దేశంలో ఎవరికి జరగదని కాదు. మీరు ఏదైతే ప్రీతి పట్ల మీరు సమ్మె ఇవ్వడం అనేది సమంజసం కాదు. ఒక అమ్మాయికి జరిగిన అన్యాయం పట్ల మీరు బాసరేగా నిలవాలి, కానీ మీరు సమ్మె చేయడం అనేది సరైన నిర్ణయం కాదు. ఇప్పటికైనా మీరు సమ్మె విరమించుకొని ప్రతి కుటుంబానికి బాసర కల్పించి ప్రతి కుటుంబానికి అన్ని విధాలుగా న్యాయం జరిగే విధంగా చేయాలని, అదైతే ఏదైతే బాధ్యులు ఉన్నారో వాళ్ళ కఠినాతి కఠినమైన శిక్ష విధించి వారిని ఎన్కౌంటర్ చేయాలి, లేకపోతే ఉరి శిక్ష ఇవ్వాలని నేను మీ మీడియా ద్వారా ఈ యొక్క బాధ్యత